సార్, మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు బహుశా మోహన్ బాబు గారు కూడా మీ కాంటెంపరీ అనుకుంటా కదండి? నాకంటే ఒక మూడేళ్ళు జూనియర్. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, దాసరి గారి క్యాంప్లో మీరు ఆయన ఇద్దరు ఉండేవారు. దాసరి గారు మిమ్మల్ని ఎలా హీరోగా నిలబెట్టారో ఆయన కూడా అలాగే హీరోగా నిలబెట్టారు, అంతే కదండి? ఆల్మోస్ట్ ఆయన ఇదే, ఆయన ఇంట్రడ్యూస్ చేసిందే మోహన్ బాబు. నన్ను ఇంట్రడ్యూస్ చేసి దాసరి గారు కాకపోయినా నన్ను నిలబెట్టింది దాసరి గారు. సో ఎప్పుడైనా అంటే చిన్న పోటీతత్వం ఏమైనా మీకేమైనా అంటే దాసరి గారి క్యాంప్ నుంచి వచ్చిన మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉండేదే సార్? పోటీతత్వం ఎప్పుడు ఉండేది కాదండి. మీకు ఏ హీరోతో పోటీతత్వం లేదు సార్? అసలు లేదు. అందరితో బాగుండేవాడిని. అందరు హీరోల పక్కన సెకండ్ హీరోగా వేసాను. నాతో యాక్ట్ చేయడానికి వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉండేవారు. మోహన్ బాబు గారు అయితే అమితంగా ప్రేమించేవారు. నాగేశ్వరరావు అట్లాగే. కృష్ణనాథ్ గారు వాళ్ళ బ్యానర్లో కూడా మూడు నాలుగు సినిమాలు చేశాను. అమర్దీపం, మనూరు పాండవులు, ఇంకా స్నేహం మేరా జీవితం, ఇట్లా కొన్ని సినిమాలు చేశాను ఆయనతో కూడా. కృష్ణ గారితోనే ఒక విధంగా చెప్పాలంటే తక్కువ చేశాను. ఒక మూడు సినిమాలు ఏమైనా చేశాను కృష్ణ గారితో. విజయ నిర్మల గారితో చేశాను మళ్ళీ ఆవిడ బ్యానర్ మీద, విజయకృష్ణ బ్యానర్ మీద. సార్, కృష్ణ గారు మీరు ఫ్రెండ్స్ కదండి, ఏకవచనంతో పిలుచుకుంటారండి? పిలుచుకోవచ్చు కానీ నేనే అవాయిడ్ చేశాను. చిన్నప్పుడు చిన్నప్పుడు ఎరా అంటే ఎరాయే, ఎరా ఎరా నువ్వు నేను అన్నట్టే ఉండేవాళ్ళం. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చినప్పటికీ అతను పెద్ద హీరో అయిపోయాడు. వచ్చి పాత మనతో పరిచయం ఉంది కదా అని ఎరా అంటాం బాగోదు కదా, ఏమండి అనేవాడిని. హే అనేవాడు, ఏంటంట పిలుస్తాడు. లేదు లేదులేండి, పద్ధతి అది తర్వాతకి అది అలవాటైపోయింది ఆయనకి నాకు. సార్, మీ సినీ ప్రయాణంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? ఆల్మోస్ట్ లేవండి. అంటే ఇలాంటి ఇందాక జై చిత్ర గారు ఇలాంటి అలాంటి ఇన్సిడెంట్స్ తప్పండి. అదర్వైజ్ నాకు నా మీద ఎక్కడ విమర్శ రాలా. ఏ నిర్మాత మురళీ మోహన్ మూలంగా మా షూటింగ్ లేట్ అయ్యి దెబ్బతిన్నాము అనే మాట కానీ ఎప్పుడు ఉండేవి కదా. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ కష్టాలు నాకు కూడా తెలుసు కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్గా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. డబ్బులు తీసుకోకుండా చేసి కూడా. అలాగే కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు ప్రొడ్యూసర్లు టాప్ చెప్తూ ఉంటారండి. కృష్ణ గారులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆయన హీరోగా పెట్టి సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లు కనపడరు, సిగ్గుపడిపోతారు. అప్పుడు కృష్ణ గారు వాళ్ళని పిలిపించేవాడు, ఏమయ్యా సినిమా పోతే కనపడవా రావా, ఏం కనపడండి ఏం చేయండి, ఇంకో సినిమా చేసుకో, నేను డేట్లు ఇస్తాను, మొదలు పెడదాం అన్నాడు. ఏం మొదలు పెడతాం సార్, కొబ్బరికాయ కొట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, నీకెందుకు అయ్యా డబ్బులు సగతి వదిలి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి, ఫైనాన్స్ని పిలిచి ఫైనాన్స్ దగ్గర నుంచి ఇప్పించి, ఈయనే సబ్జెక్ట్ దగ్గర ఉండి ఫైనలైజ్ చేసి, టెక్నీషియన్లు అందరినీ ఈయనే ఫైనలైజ్ చేసి, ట్యాగ్ని అలా చేసి, ఆఖరిలో సినిమా రిలీజ్కి ఫైనాన్స్ దగ్గర అన్న ఫైనాన్స్ పూర్తిగా కడితే కానీ రిలీజ్ కానిచ్చేవారు కదా కదా. అలాంటిది ఏదైనా ఉంటే సందర్భంలో ఈయన సంతకం పెట్టేసి నాది గ్యారెంటీ బో. అసలు ఆయన తర్వాత ఆ విషయంలో మాత్రం కృష్ణ గారు చేసినంత ఇది ఆయన మంచితనమే ఆయన కాపాడింది.